ప్రధానమైన కథ మాత్రం మూడు పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లోని కథ అంతా హత్య కేసు చుట్టూ తిరుగుతుంది. ఆ హత్యను తానే చేశానంటూ ఎవరైతే లొంగిపోతారో అతని ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్గా ఉంటుంది. జరిగిన హత్యతో సంబంధం లేని ఆ ఫ్లాష్ బ్యాక్ ఆడియన్స్కి కొత్తగా అనిపిస్తుంది. కథ అది పరిగెత్తే పరిధి చిన్నదే, పాత్రల సంఖ్య కూడా చాలా తక్కువ. అయినా అక్కడికక్కడే అనేక మలుపులు తిరుగుతూ కథ ఆకట్టుకుంటుంది. భయాన్ని జయించాలంటే మనం దానిని భయపెట్టవలసిందే. అమాయకుల ప్రాణాలు కాపాడటం కోసం అమాయకత్వాన్ని పక్కన పెట్టవలసిందే అనే ఒక సందేశం ఈ కథలో మనకు అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. పాత్రలను డిజైన్ చేసిన విధానం కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది. ముఖ్యంగా చాప్రా ఇద్దరు కొడుకుల పాత్రలను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండు పాత్రల్లో ఒక పాత్ర చాలా తక్కువగా మాట్లాడుతుంది, మరో పాత్ర అస్సలు మాట్లాడదు. కానీ ఇద్దరు కలిసి చేసే హింస ఒక రేంజ్లో ఉంటుంది. సైకోల మాదిరిగా ప్రవర్తించే ఈ పాత్రలు కాస్త టెన్షన్ పెడతాయి. ఇద్దరు కలిసి హోటల్లో వేరే వారితో కలబడే సీన్ మాత్రం అవసరాన్ని దాటి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. దర్శకుడు ఈ కథని ఎంచుకోవడం ఒక విశేషమైతే, అందుకు తగిన లొకేషన్స్లో ఆ కథను ఆసక్తికరంగా నడిపించడం మరో విశేషం. ఆర్మో ఫోటోగ్రఫీ ఆ లొకేషన్స్ను మరింత అందంగా తెరపైకి తీసుకువచ్చింది. ఆయన కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. మణికందన్ అయ్యప్ప నేపథ్య సంగీతం ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. రోహిత్ ఎడిటింగ్ పర్వాలేదు. కథ, స్క్రీన్ ప్లే, టేకింగ్, పాత్రలను మలిచిన విధానం, లొకేషన్స్, ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఈ సినిమాకి బలాన్ని చేకూర్చాయి. దుష్టుడైన బలవంతుణ్ణి నువ్వు ఎదిరించలేకపోయినప్పుడు ఎదిరించాలి అనుకున్న వారికి సాయం చేయి అనే ఒక లైన్ను ఈ కథ టచ్ చేస్తుంది. వినోదపరమైన అంశాలేవి కనిపించకుండా సీరియస్గా సాగే కంటెంట్ ఇది. అందుకు సిద్ధమై చూసిన వారికి నచ్చుతుంది.